ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది పన్నెండు జిల్లాల పరిధిలోని అరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది మొత్తం ఆరు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా దాదాపు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ కంచు కోటలుగా భావించే అమేథి బరేలీ మందిర ఉద్యమానికి కేంద్రమైన అయోధ్యలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది ఈ విడత బరిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కాంగ్రెస్ నేత ఉన్నారు మూడు అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఐదో విడతతో కలిపి రెండు వందల తొంభై రెండు స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది తేదీల్లో ఆరు ఏడు విడతల పోలింగ్ జరగనుంది మార్చి ఫలితాలు వెలువడనున్నాయి